ప్రియులరా మన ప్రభేన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనేది ఆత్మీయ ఆహారం జనవరి పదకొండు మంగళవారం నేటి మన ధ్యాన లేఖనం రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం నాలుగో వచనం యుహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరచుకొని తన సహోదరులందరినీ ఇస్రాయేలియల అధిపతుల్లో కొందరిని హతము చేశారు వ్యాఖ్యానాంశం యహోరాములోని పాఠాలు ఒకటి యహోరాములోని పాఠాలు ఒకటి మన జీవితాన్ని నిర్మించుకోవడానికి మనం దేవునియందు ఉంచాలి యుహోషా పాతకి అతని జ్యేష్ఠ కుమారుడైన యహోరాముకి మధ్య ఎంతో గొప్ప వ్యత్యాసం ఉంది రెండవ దినవృత్తాంతల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఐదారు వచనాల్లో యుహోవా యందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరచుకొనను అని దాని ఫలితంగా యుహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచను అని యుహోషపాతను గురించి చదువుతాం కానీ యుహోరామును గురించి యుహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరచుకొని అని చదువుతాం అతడు తన తండ్రి మాదిరిగానే దాన్ని పొందాలని కోరుకున్నాడు కానీ దానికోసం అతడు దేవుని వైపు తిరగడానికి బదులు తన సొంత శక్తితో దాన్ని పొందాలని ప్రయత్నించాడు తన పితరుడైన దావిదిలాగా విగ్రహారాధన విడిచి పారిపోవడం తన తండ్రి దేవుని వెదగడం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడానికి బదులు ఇస్రాయేలు రాజుల మార్గంలో నడిచాడు అతనికి ముప్పుగా భావించిన యువరాజుల్లో అనేక మందిని చంపేశాడు అదేవిధంగా అతని సహోదరులు అతనికి ఆటంకం అనుకున్నాడేమో వారు తనకు పోటీ వస్తారని భయపడ్డాడేమో వారందరినీ చంపేశాడు అయితే అతడు దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఉంటే ఆ యోవాయే అతని స్థిరపరిచేవాడు మనం ఆచరించదగిన ఒక ముఖ్యమైన పాఠం ఈ సందర్భం మనకు నేర్పుతుంది మన జీవితాన్ని కట్టుకోవటానికి మనం దేవుని ఎందే నమ్మిక ఉంచుదాం సామెత గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనం ఇలా చెబుతోంది నీ స్వబుద్ధిని ఆధారం చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యుహోవయందు నమ్మిక ఉంచము అని అలాగే సామెత గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన అయితే తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకొనను అను హెచ్చరిక మనకివ్వబడింది యహోరాము హంతకుడిగా విగ్రహారాధికుడిగా మారడానికి బదులు తన తండ్రిలోని మంచి గుణాలను చూసి వాటిని తెలుసుకొని తన రాజ్యం స్థిరపరచునట్లు దేవుని ఎందు నమ్మిక ఉంచాల్సింది యహోవా యహోషా తోడుగా ఉండి అతనికి ఐశ్వర్యాన్ని ఘనతని సమృద్ధిగా అనుగ్రహించాడు అయితే యహోవా యహోరాముకు విరోధి అయి అతని నుండి అన్నిటినీ తీసేశాడు చివరకు ఆరోగ్యం కూడా తీసివేశాడు ఏసు ప్రభువు ఇలా అన్నాడు కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును అని మతీసు వార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చదవండి కాబట్టి మనం ప్రభు అయిన యేసు వద్దకు వెళ్ళి మన జీవితం అనే ఇంటిని బండ మీద స్థిరపరచుకుందాం ఆ బండ క్రిస్తే సహోదరుడు అలెగ్జాండర్ లెక్లర్క్ సుహములతో వందనాలు